కృష్ణు, ముళ్ళమూరు మండలం. 30 ఏళ్ళ రాజకీయ అనుభవం. నేను 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ 4 సార్లు 3 సార్లు పంచాయతీకి, 1 సారి ఎంపీటీసీకి కాంగ్రెస్ వైసీపీ తరఫున పోటీలు చేశాను. బూచాపల్లి కుటుంబం 20 సంవత్సరాల నుంచి రాజకీయం ఉండి ప్రతి ఒక్క సామాన్య మానవుడికి అందుబాటులో ఉంటా, కష్టమైన సుఖమైన నేనున్నానన్నా అని బూచాపల్లి పెద్ద ఆయన మా సుబ్బారెడ్డి గారు దివంగత ఆయన ప్రతి ఒక్కరికి ఆకలి అన్నోళ్ళకి అన్నం పెడతా ప్రతి ఒక్కరిని దర్శికాని స్టేషన్లో. పోయినసారి కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ అనే క్యాండిడేట్కి పీఆర్పీలో 2009లో ఓడిపోయిన అతను తీసుకొచ్చి పెద్ద ఆయన, మా పెద్ద ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేక, బూచాపల్లి సుబ్బారెడ్డి గారి పరిస్థితి, నాకు పదవి కన్నా మా నాన్న ఆరోగ్యం ముఖ్యమని మద్దిశెట్టి వేణుగోపాల్ని తీసుకొచ్చి టికెట్ ఇప్పించి 39 వేలతో గెలిపించిన మహావ్యక్తి బూచాపల్లి సుబ్బారెడ్డి శివప్రసాద్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి పార్టీ కష్టపడి పదవి లేకపోయినా నాకు పార్టీ కావాలని కష్టపడ్డాడని మా పెద్దమ్మ బూచాపల్లి వెంకాయమ్మ గారికి జగనందకాయ ఆమె మీద ఉన్న అభిమానంతో, బూచాపల్లి కుటుంబంతో ఉన్న అభిమానంతో మా పెద్దమ్మకి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చి ఆమెను చైర్మన్ చేసి మళ్ళీ దర్శి టికెట్ మా బూచాపల్లి సుప్రసాద్ రెడ్డి అన్నకి ఇచ్చి అఖండ మెజార్టీతో 40 వేల మెజార్టీతో బూచాపల్లి గెలిపించి 70 వేల మెజార్టీతో బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి ఎవరొచ్చిన గెలిపించి కేబినెట్ లో మా బూచాపల్లి శివన్న మినిస్టర్ కావాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శంకరాపురం గ్రామం 30 ఏళ్ళ సీనియర్ నాయకుడి మేదరమిట్ల కోదండ రామయ్య నా పేరు. ముళ్ళమూరు మండలం శంకరాపురం గ్రామం. బూచాపల్లి కుటుంబం 40 వేలతో కలిసి కేబినెట్ లో బూచాపల్లి శివప్రసాద్ రెడ్డి మినిస్టర్ గా అడుగుపెట్టబోతున్నాడు.